తెలంగాణ రాష్ట్రంలో రైతులు 59 సంవత్సరాలు దాటి అంటే 60 సంవత్సరాలు పైబడిన రైతులు చనిపోతే వాళ్లకు రైతు బీమా ఇచ్చే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు. అందుకు గాను మేము ప్రభుత్వాన్ని దాన్ని సవరించమని డిమాండ్ చేస్తూ 4 వారాలు టైం ఇస్తున్నామని చెప్తూ మీరు ఒకవేళ దీన్ని సవరించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్పడం జరిగింది. మేము చెప్పినట్టుగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది, అది అడ్మిట్ అవ్వడం జరిగింది. రైతు రైతు బతికినంత కాలము రైతే. కేసీఆర్ గారి దృష్టిలో 59 సంవత్సరాలు దాటితే రైతు కాదా? ఆయన పండించేది పంట కాదా? పాస్బుక్ ఉంటేనే రైతు అవుతాడా? పాస్బుక్లో కూడా అది కూడా 59 సంవత్సరాలు లోపు ఉన్నవాడే రైతు అవుతాడా? ఫస్ట్ కేసీఆర్ గారిని రైతు అన్నదానికి డెఫినేషన్ చెప్పమని చెప్పండి. రైతు అన్నవాడు బ్రతికినంత కాలము రైతు అయితే మరి రైతుకు రైతు బీమా ఎందుకు అందకూడదు 59 సంవత్సరాలు దాటి? అంటే రైతు అన్నవాడు 59 సంవత్సరాలే బ్రతకాలి అని కేసీఆర్ గారు శాసిస్తున్నారా? అంతకు మించి బతికితే మీకు రైతు బీమా కూడా రాదు అని చెప్తున్నాడు కేసీఆర్ గారు. అసలు ఏ బేసిస్ మీద ఈ లిమిట్కి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు? ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ 59 ఇయర్స్కి? అసలు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతండి మన దేశంలో? యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు అయితే రైతుకు మాత్రం 59 సంవత్సరాలకే చచ్చిపోవాలి అంటే అప్పుడే మేము రైతు బీమా ఇస్తాము అంటే, అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఉన్నంతకాలం కూడా బ్రతకనివ్వరా మీరు? అసలు కేసీఆర్ గారి వయసు ఎంతండి? 67 సంవత్సరాలు. మరి ఆయనేమో పుష్కలంగా బతకాలి, రైతులు మాత్రం 59 సంవత్సరాలకే చచ్చిపోవాలి, అప్పుడే రైతు బీమా ఇస్తారా మీరు? ఇది ఏమి క్రూరత్వం అండి? ఇది ఏమి లాజిక్? అసలు ముఖ్యమంత్రిలో ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి ఇంకా మ్యాగ్నానమస్గా ఇంకా పెద్దగా ఆలోచించాలి. కానీ అసలు కారణాలు ఎత్తుక్కొని 66 లక్షల మంది రైతులు ఉంటే 41.5 లక్షల మందికే మీరు రైతు బీమా కడుతున్నారు అంటే అక్కడే అర్థం కావట్లేదా మీ ఆలోచన? ఇక కౌలు రైతుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి మన రాష్ట్రంలో? అసలు కౌలు రైతు అంటే ఎవడు? వ్యవసాయం చేస్తున్నవాడే కదా, పంట పండిస్తున్నవాడే కదా, ఆ పంటను మనం అందరం తింటున్నాము కదా, మరి ఆయన రైతు కాకుండా పోతాడా? మరి కేసీఆర్ గారి దృష్టిలో మాత్రం కౌలు రైతు రైతు కాకుండా ఎందుకు పోయాడు? అతి పేదవాడు కౌలు రైతు. వ్యవసాయం తప్ప ఇంకా ఏమీ తెలియక అదే చేస్తున్నవాడు కౌలు రైతు. కానీ భూమి లేక కౌలుకు తీసుకొని చేస్తున్నవాడు కౌలు రైతు. మరి అలాంటి పేదవాడికి, అతి పేదవాడికి ఇంకా ఆసరాగా నిలబడాల్సింది పోయించి అసలు రైతే కాదు అంటే, మేము రైతు బంధు ఇయ్యనేయ్యము అంటే, రైతు బీమా ఇయ్యనేయ్యము అంటే, ఇది ఎక్కడి న్యాయం కేసీఆర్ గారు? ముఖ్యమంత్రిగా మీరు ఎంత పెద్దగా ఆలోచించాలి? ఎంత ఎక్కువ మందికి మేలు చేస్తే అంత ఎక్కువ మంచి పేరు మీకే కదా వచ్చేది. సో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఎప్పటికైనా రైతే, రైతు ఎప్పుడు చనిపోయినా రైతు బీమా అందాల్సిందే. ఈ 59 సంవత్సరాలకే రైతు చనిపోవాలి, అప్పుడే రైతు బీమా వర్తిస్తుంది అన్న క్లాసును తీసేయాలని మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును కూడా ఎందుకు ఆశ్రయించామంటే, కేసీఆర్ గారికి కోర్టు మొట్టికాయ వేస్తే అప్పుడు కానీ పని చేయడం తెలియదు. కరోనా టెస్టింగ్లు కోర్టు పెంచమంటే అప్పుడు పెంచుతారు కేసీఆర్ గారు. టీఎస్పిఎస్సి సభ్యుల్ని నియమించమని కోర్టు మొట్టికాయలు వేసి చెప్తే అప్పుడు చేస్తారు కేసీఆర్ గారు. కమిషన్లు అయినా దాని చైర్మన్లు అయినా కోర్టు చెప్తే తప్ప ఇవ్వట్లేదు కేసీఆర్ గారు. కనుక కేసీఆర్ గారికి అర్థమైన ఏకైక భాష కోర్టు చేత మొట్టికాయలు వేయించడం. కనుక మేము కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాం, కోర్టులో పిల్లేశాం. ఈ 59 సంవత్సరాలే రైతు బతకాలి, ఆ తర్వాత రైతుకు రైతు బీమా అందదు అన్న క్లాసును తీసేయాలి. మేము కోర్టును ఆశ్రయించాం, మాకు కోర్టు న్యాయం చేస్తుందని, రైతులకు న్యాయం జరుగుతుందని మా గట్టి నమ్మకం. మీకు ఎల్ఐసితోనే చేసుకోమని ఎవరు చెప్పాడండి? మీరు ఇంకొకరితో చేసుకోండి.
లేదు, ఎవరూ ఒప్పుకోకపోతే పక్క రాష్ట్రాలు ఇచ్చినట్టు 5 లక్షల నుంచి 25 లక్షలు ఇస్తున్నారండి పక్క రాష్ట్రాలలో రైతులు చనిపోతే. మీరేయండి మరి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీలను ఈ ప్రభుత్వం ఒప్పించుకోలేకపోతే ప్రభుత్వమే ఇవ్వాలి, దానికి రైతు ఎలా బాధ్యుడు అవుతాడు? రైతు రైతే కదా, ఆయన పండిస్తున్నాడు కదా, అది మనం తింటున్నాం కదా, ఆ మాత్రం కృతజ్ఞత అవసరం లేదా? రైతుకు ఆ మాత్రం గౌరవం ఇస్తే తప్పవుతుందా? ప్రభుత్వం భరించలేదా? మీరు ఎల్ఐసిని ఒప్పిస్తారో ఇంకొక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొస్తారో మాకు అనవసరం. రైతులకి బ్రతికినంతకాలము రైతు రైతే. రైతు ఎప్పుడు చనిపోయినా లైఫ్ ఇన్సూరెన్స్ వర్తించాలి, ఆ కుటుంబానికి రైతు బీమా అందాలి. అన్యాయం కాదా? కౌలు రైతు పండిస్తే మనం తినట్లేదా? అవునండి, అలా చెప్తే ఎలా అని అడుగుతున్నాం మేము. అది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మేము. పెట్టమని చెప్పండి, ఆయన ఉన్నది ఎందుకు? ఆయన అడ్మినిస్ట్రేషన్ లోనే కదా ఉన్నది, ఆయన ఎందుకు చేయలేడు ఒక మెకానిజము? ఆ మాత్రం సమర్థత లేదా ముఖ్యమంత్రి గారికి? కౌలు రైతును గుర్తించాలి అన్న మనసు లేదు ముఖ్యమంత్రి గారికి. కౌలు రైతులు కూడా న్యాయం చేయాలి అన్న పెద్ద మనసు లేదు ముఖ్యమంత్రి గారికి. కౌలు రైతు ముమ్మాటికి రైతే. అసలు రైతు అన్న వాడు ఎవడండి? బై ప్రొఫెషన్ వ్యవసాయం చేస్తే రైతు అవునా? మరి బై ప్రొఫెషన్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇంకా ఏ పని రానప్పుడు ఆ మనిషికి ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకొని చనిపోవాలా కౌలు రైతులంతా తెలంగాణలో? కౌలు రైతు భూమి లేనివాడు, వ్యవసాయం తెలిసినవాడు, ఇంకా కౌలు రైతు అవుతాడు? అప్పుల బాధతో భూములు అమ్ముకుంటే భూమి ఉండదు, కానీ రైతే కదా. తరతరాలుగా వ్యవసాయం చేసిన వాళ్ళు రైతులే కదా, వాళ్ళంతా ఏమైపోవాలి? అసలు ఫార్మర్స్ని ఆదుకోడు కేసీఆర్ గారు. రుణమాఫీ చేస్తానన్నాడు, చెయ్యలేదు కేసీఆర్ గారు. రైతు బంధు ఇస్తానన్నాడు, ఇస్తున్నది 5,000, పట్టుకుంటున్నది 25,000. ఇప్పుడు యంత్రలక్ష్మి లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టపోతే పరిహారం లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, ఏమీ లేదు. అంటే ఇస్తున్నది 5,000, పట్టుకుంటున్నది 25,000. 25,000 రూపాయలు వచ్చే పథకాలను కేసీఆర్ గారు బంద్ చేశాడు, అవి రైతులకు ఇవ్వట్లేదు. ఈయన ఇస్తున్నది బోడి 5,000, దానికి మళ్ళీ పెద్ద బిల్డప్పు. మరి రైతు నష్టపోతున్నాడు, అప్పులు పాలైపోతున్నాడు, అందుకే కదా భూమి అమ్మేసుకుంటున్నాడు. ప్రాణం తీసుకోవడం కంటే భూమి అమ్ముకోవడం నయమే కదా, ఎవరైనా ముందు అదే ఆలోచిస్తారు కదా. అలా భూములు అమ్మేసుకున్న వాళ్ళే కదా కౌలు రైతులుగా మారిన వాళ్ళు. ఈరోజు ఒకప్పుడు భూమి ఉండి అమ్మేసుకున్న వాళ్ళే కదా మోస్ట్ ఆఫ్ దెమ్. మరి కౌలు రైతులు రైతు కాదు అంటే ఏమైపోతారు వాళ్ళు? ఆ మాత్రం పెద్ద మంచి ముఖ్యమంత్రి గారికి ఉండని అవసరం లేదా? దాదాపు 20 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులు. అసలు రైతే కాదు అంటే ఇంకెక్కువ ఆదుకోవాలి కదా కౌలు రైతుని. కాదండి, ఇక్కడ కంటెన్షన్ ఎల్ఐసి గురించి కాదు. ఎల్ఐసిని తీసేయండి పోని. ఎల్ఐసి మన రైతులకు ఇవ్వకపోతే మనం ఎల్ఐసితోనే ఎందుకు టైఅప్ చేసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు టైఅప్ చేసుకోవాలి? మాకు అనవసరం అండి. ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుందా, ఎల్ఐసి చేస్తుందా, మ్యాక్స్ ఇండియా చేస్తుందా, మ్యాక్స్ లైఫ్ చేస్తుందా, మాకు అనవసరము. ప్రభుత్వము రైతుని గుర్తించాలి, రైతు చనిపోతే ప్రభుత్వమే రైతుకి రైతు బీమా అందించాలి. అది మీరు ఎలా అందిస్తారు అన్న మెకానిజం మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది, అందుకే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు.